అందరికి నమస్తే, నేను మీ వినోద్ కుమార్. మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మన తెలంగాణ ప్రభుత్వం రైతులకు అంటే కొత్త సంవత్సర సందర్భంగా రైతులకు రెండు బహుమతులు అయితే ఇవ్వనున్నట్లయితే మనకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు రైతు బంధు నిధులపై క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే తాజాగా మరొక తీపి కబర్ అయితే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే చెప్పనున్నట్లయితే మనకు సమాచారం. మరి ఈ తీపి కబర్ ఏంది అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. అయితే మన తెలంగాణ ప్రభుత్వం 2018 డిసెంబర్ నెలలో రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే 2020 ఆగస్టు నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ రుణమాఫీకి సంబంధించిన అంశంపై చర్చ అయితే జరగడం అయితే అయింది. అయితే ఇందులో భాగంగా దాదాపుగా 37 లక్షల మంది రైతులు ఈ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నట్లు, అదేవిధంగా దీనికోసం అయితే 25,000 కోట్లు అవసరమవుతాయని మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇంత పెద్ద అమౌంట్ ఒకేసారి మాఫీ చేయడం సాధ్యం కాదని మనకు 4 దఫాలుగా విడుదల చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది. అయితే మొదటి దఫ వచ్చేసి మనకు 25,000 ఉన్నవారికి, రెండో దఫ వచ్చేసి 50,000 ఉన్నవారికి, మూడో దఫ వచ్చేసి 75,000 ఉన్నవారికి, నాలుగో దఫ చివరి దశ వచ్చేసి 1 లక్ష రూపాయలు ఉన్నవారికి రుణమాఫీ చేస్తామని మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ మేరకు 2020లో 25,000 ఉన్నవారికి, 2021లో 50,000 ఉన్నవారికి ఈ రెండు దఫాలు అయితే రుణమాఫీ అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ రెండు దఫాల్లో కూడా కొంతమంది రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ అయితే అందడం అయితే జరిగిందని రైతులు అయితే ఆరోపించడం అయితే జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ కొత్త సంవత్సర సందర్భంగా 1, 2 ఈ దశల్లో అందని లబ్ధిదారులందరికీ ఈసారి చెక్ రూపంలో అయితే నగదు అందజేస్తున్నట్లు సమాచారం అయితే మనకైతే తెలుస్తుంది. ఇకపోతే ఈ రుణమాఫీలో ఒకే కుటుంబం నుంచి ఒకరికంటే ఎక్కువ లబ్ధిదారులు ఉన్నా లేక ఎక్కువ బ్యాంకుల్లో లోన్ను తీసుకున్న వారిని గుర్తించి వారిని తొలగించనున్నారు. అయితే ఇక నూతన సంవత్సర సందర్భంగా మనకు 3, 4 దశల్లో కూడా ఈ రుణమాఫీ చేయనున్నట్లయితే మనకు సమాచారం. అదేవిధంగా ఈరోజు ఉదయం నుండి మనకు రైతు బంధు నిధులు అంటే 1 ఎకరం ఉన్న వారికి మనకు ఈ నిధులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.